అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పొద్దు నుంచి ఇలాగ సోషల్ మీడియాలో గట్ల ఫేస్బుక్లో అవి ఆన్ చేస్తే జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు అని చాలా ఎక్కువ మంది వైసీపీ అభిమానులు ఎవరైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పోస్టులు అయ్యి చూశారు. చూసిన తర్వాత జనహృదయ నేత అంటే ఏంటబ్బా, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి వాళ్ళకు వాడేవారు కదా జనహృదయ నేత అంటే. అంటే జనరల్గా యూజువల్గా జనహృదయ నేత అంటే ఆ జనాలకి వాళ్ళ తాలూకా మంచి పనులతోటి, వాళ్ళ యొక్క మంచి పరిపాలనతోటి వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకెళ్ళి వాళ్ళనే ఒక అంటే సెమీగాడ్గా కొలిచేటువంటి నేపథ్యంలో జనహృదయ నేత ఇలాంటి మనం వాడతాం కాబట్టి, ప్రజాబంధు ఇలాంటివి వాడతాం కాబట్టి ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి ఈ జనహృదయ నేత అనేసరికి నాకు ఒకంత ఆశ్చర్యాన్ని, ఒకంత కన్ఫ్యూజన్ని కలిగించినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలోనే కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలనలో ఎవరైతే పాలాభిషేకాలు చేసి జగనన్న జగనన్న నువ్వే మా ప్రాణమన్న నువ్వే రావాలన్నా అని ఎవరైతే ఓట్లేసినటువంటి వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా ముఖ్య భూమిక పోషించినటువంటి ఎంప్లాయీస్, వారు 1వ తారీఖు జీతం వస్తే చాలు బాబు అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక వాళ్ళది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాల్లో ప్రప్రథమైంది ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వారి తాలూకా ఉద్యమం. ఎవరైతే గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండగా వారికి 4,500 రూపాయలు జీతం వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు, వారితో వెట్టి చాకరీ చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది, ఇది సరైన విధానం కాదు అని చెప్పేసి అని మొదట 7,500కి జీతాన్ని పెంచి అక్కడి నుంచి మరలా అది సరిపోదు అని చెప్పని వారి డిమాండ్ చేయకపోయినా కూడా వారి తాలూకా కష్టాన్ని గుర్తించి 10,500 రూపాయలకి ఆ యొక్క జీతాన్ని పెంచినటువంటి గొప్ప పరిపాలన దక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే వారికి అప్పుడు పాదయాత్ర చేస్తూ, బొగ్గలు నిర్మితూ, ముద్దులు పెడుతూ, మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత మీకు 10,500 సరిపోదో, మీకు వెట్టి చాకరీ, మీరంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళు అని చెప్పేసి అని మీకు తెలంగాణలో ఇచ్చేటువంటి జీతం కన్నా కూడా 1,000 రూపాయలు అదనంగా నేను చేస్తానని చెప్పేసి అని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం వారు 4.5 ఏళ్లుగా అనేక మార్గాల్లో ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విన్నవించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో చూస్తే 18,000 వస్తూ ఉంది మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో, సమాన పనికి సమాన వేతనం కానీ కనీస వేతనం ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మాకు 25,000 రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వాలి, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, నాణ్యమైనటువంటి సరుకులు అందించాలి, మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మార్చాలి అని వారు ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లు చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్లు కూడా కనీసం అంటే కనీసం పట్టించుకోకుండా వారిని అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం మాట్లాడకూడదు. కానీ వాస్తవంలో పాపం రోడ్లెక్కి వారు దాదాపు 9 రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమంలో వందలాది వేలాది మంది కార్యకర్తలు ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర రోడ్ల మీద కూర్చుంటే కనీసం ఆడ బిడ్డలు, ఆడ తల్లులు కనీసం బయటకు పోవడానికి యూరిన్ ఫెసిలిటీ కూడా లేనటువంటి నేపథ్యంలో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కనిపించకపోవటం ఎంతంత శోచనీయం అంటే అంత శోచనీయం. చిన్నప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడంటే ప్లే స్కూల్స్ వచ్చి అందరు బయట పోతూ ఉన్నారు, అయితే పల్లెటూరులో కానీ ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నారో అందరికీ కూడా ఆ అంటే అమ్మ, ఆ అంటే అంగన్వాడీ అనే రీతిలో వారు మొదటి బడి తల్లి ఒడి అయితే రెండవ బడి అంగన్వాడీ అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని పెడుతున్నటువంటి హింసలో అంత ఇంత కాదు, 10 మంది పిల్లలు ఉంటే 6 గురికి సంబంధించినటువంటి సరుకులు ఇచ్చి 10 మందికి సర్దుబాటు చేయండి అని అంటే కూడా ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ప్రభుత్వానికి ఓ పక్క, తల్లిదండ్రులకు ఒక పక్క, పిల్లలకు ఒక పక్క సర్వీస్ చేస్తున్నటువంటి ఒక సర్వీస్ ఉన్నటువంటి ఆ వారిని ఈ రకంగా ఇబ్బంది పెడతాం తగునా నీకు జగనా అని అడుగుతా ఉన్నాం. ఇక రెండోది అంగన్వాడీ వర్కర్స్తో పాటు ఆశా వర్కర్లు, ఆశా వర్కర్లు నీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే, ఎవరైతే కోవిడ్ సమయంలో మొదటి పేజు, రెండో పేజు, మూడో పేజీలో నువ్వు తాడేపల్లి కొంపలోనే ఉంటే ప్రజలందరూ పిట్టల్లాగా రాలుతా ఉంటే నాడు ఏ ఇంట్లో ఎవరికి ఏ సమస్య ఉందని పాపం ఇంటింటికి తిరిగి వారి ఆరోగ్యం కోసం పనిచేసినటువంటి ఆశా వర్కర్లు వారు. అలాంటి ఆశా వర్కర్లు ఈ రోజుకి కూడా గర్భిణీ స్త్రీలు ఎవరున్నా కూడా వారిని హాస్పిటల్ తీసుకెళ్లేదానికి, తీసుకొచ్చేదానికి ప్రతి క్షణం వాళ్ళ కంటికి రెప్పలా చూసేటువంటి ఆశా వర్కర్లు వాళ్ళ కోరే చిన్న చిన్న కోరికలు దాన్ని తీర్చలేనటువంటి పరిస్థితి. చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి, మున్సిపల్ కార్మికులు
వారు గనక ఒక వారం రోజులు విధుల్లో లేకపోతే నగరాలన్నీ కూడా చెత్త కూపాలుగా మారేటువంటి నేపథ్యంలో వారు అయ్యా మా చిన్న చిన్న డిమాండ్లు తీర్చండి బాబు అని చెప్పారంటే వాటిని తీర్చినటువంటి నేపథ్యం. ఇక వారంలో సిపిఎస్ అన్నావు, అనేక అనేక కార్యక్రమాలు హామీలు ఇచ్చో, టీఏలు ఇచ్చేస్తానన్నావు, డిఏలు ఇచ్చేస్తానన్నావు, మొత్తం అన్ని అద్భుతాలు చేసేస్తానన్నావు. ఒక్కటంటే ఒక్కటే ఉద్యోగ ఏదైతే సంబంధించినటువంటి విషయాలన్నాయో ఒక్క విషయం నువ్వు చేసినటువంటి ఎక్కడన్నా పరిస్థితి కనపడతా ఉందా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో దేశంలోనే ఇదండి శేషు చెప్పే మాట కాదు, ఇంకొకరు చెప్పే మాట కాదు, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలోనే అత్యధికంగా 24% తోటి అత్యధిక నిరుద్యోగిత ఆంధ్రప్రదేశ్లో ఉంది, నిరుద్యోగిత విలయ తాండవం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్తా ఉందంటే నువ్వు రాగానే 232,000 ఉద్యోగాలు ఇస్తా, ఎవ్రీ ఇయర్ డిఎస్సీని ఇస్తా, ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పినటువంటి మాటలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయాయి ఆ మాటలన్నీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఒక్కటి కాదు, రెండు కాదు, ఒక వర్గం కాదు, రెండు వర్గాలు కాదు, ఉన్నటువంటి ఆటో కార్మికులు కావడం మొదలు పెడితే మరి వాహన చోదకుల దగ్గర రోడ్ల ఇబ్బందులు, కనీసం తల్లి ఓడను అందరికి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో, మద్యపాన నిషేధం చేసినటువంటి పరిస్థితి లేదు, కనీసం అంటే కనీసం పెన్షన్ని సంతకం పెట్టినప్పుడు చెప్పినావు 3,000 ఇస్తానన్న 5 సంవత్సరం రాబోతుందో, నువ్వు చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా కూడా 3,000 పెంచడానికి ఎంత కాలం పట్టింది. ఇప్పటికీ కూడా అవ్వతాతలు కానీ దివ్యాంగులకు కానీ 3,000 పెన్షన్ అందుకోనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నీకు ఇది తగునా? కాబట్టి ఎవరైతే విజ్ఞులైనటువంటి మేధావులైనటువంటి ఆంధ్రులు ఉన్నారో, నిరుద్యోగిత మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, మొత్తం అందరూ కూడా ఉద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులు ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ మీతో మేముంటాం, మనందరం కలుద్దాం, నువ్వు నేను కలిస్తే, మనం 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 కలిస్తే, జనం 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 కలిస్తే ప్రపంచం, ఈ యొక్క ప్రపంచంలో ఈ వైసీపీ సైకో ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో నెట్టడానికి అందరం కూడా కంకణబద్ధులై ముందుకు రావాలని చెప్పేసి అని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.